రజనీ గారు ఏమంట చేయబోతున్నారు? పులోషారు, ములక్కాయి, గుడ్లు, టమాటా. మరి ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? చెప్పండి. కోడిగుడ్డు, మునక్కాయ, టమాటా, ఉలవచారుకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్డు, మునక్కాయలు, టమాటాలు, ఉలవచారు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పోపు దినుసులు, నూనె. సో గుడ్లు, ములక్కాయ, టమాటాతో చేసే ఉలవచారుకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఏం చేద్దాం అండి ఫస్ట్? ఓకే, నూనె పోసుకోవాలండి. ఆయిల్ పోసుకోవాలా? ఓకే. ఎంత వేసుకోవాలి? తగినంత వేసుకోవచ్చు. ఓకే. ఎండుమిర్చి వేసుకోవాలండి ముందు. ముందే వేసుకోవాలా? ముందు వేసుకోవాలి. సో ఎండుమిర్చి వేసేసుకున్నాం కదా, పోపు దినుసులు వేసుకోవాలండి. ఇప్పుడు పోపు దినుసులు ఎన్ని వేలు? 2 స్పూన్లు. 2 స్పూన్లు అవి ఫ్రై అయ్యాయి కదా, ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేసేద్దామా? ఇందులో వెల్లుల్లిపాయలు ఉన్నాయి, మొత్తం వెల్లుల్లిపాయలు కూడా వేసానా? ఇప్పుడు జీలకర్ర, కరివేపాకు, కరివేపాకు 2 టమాటాలు, వెళ్ళిపోయింది కదా. ఏమైతే పులోచారు వేసుకున్నాం, ఉలోచారు. సో ఆల్రెడీ ఇది ఉలోచారా? ఎలా తయారు చేస్తారు దీన్ని? కాసి అట్టుపెట్టేసామండి. అంటే ఉలవల్ల మామూలుగా ఉలవలు వేసేసి నీళ్లు కాసుకోవాలండి మళ్ళీ. ఓకే. కాసుకుని చక్కగా మేగడ అయ్యేటట్టు కాసుకుని మరగలు కాసుకుని మళ్ళీ తాలింపు వేసుకోవాలండి. ఓకే. సో ఇప్పుడు అది మరిగిపోయిందా? ఏం వద్దాం? ఉప్పు వేసుకుందాం అండి, 1 స్పూన్ ఉప్పు. కొన్ని గుడ్లు తీసుకుందాం అండి. గుడ్లు ఎన్ని గుడ్లు? 4. అంటే ఆల్రెడీ ఉడకబెట్టేసా? ఉడకబెట్టేసామండి. ఓకే ఓకే. అందులో వేసాడు కానీ 1 స్పూన్తో తినాలండి. ఎలా చేయాలండి? వాటిలోది మొత్తం దీంట్లోకి వెళ్ళాలి. ఓకే. సో ఆల్రెడీ గుడ్లు ఉడకబెట్టేయాలండి. ఉడకబెట్టేసిన ఎగ్స్ని మొత్తం అదంతా వంచేసుకున్న తర్వాత ఆ గుడ్లు మనం ఆ ఉలవచారులో వేసే ముందు 4 సైడ్లు దాన్ని ఇలా ఘాటు పెట్టుకోవాలి. అవునండి. అంటే మన ఉలవచారు అందులోకి వెళ్తుంది కదా బాగా. గుడ్లు వేసుకున్నాం కదండి, మామూలుగా ఈ టమాటా 1-2 వంకాయలు, టమాటాలు 2-2 ములక్కాయలు ఇవి మామూలుగా ఉడికించేసుకున్నాం. కొంచెం ఉప్పు, కారం, నూనె వేసి ముందుగానే ఉడకబెట్టేసుకున్నాను. ఎందుకంటే ఉలవచారులో మళ్ళీ కొంచెం ఇవన్నీ గట్టిగా ఉంటాయి కదా, ఉడకమని చెప్పి ముందుగానే ఉప్పు, కారం, అంతేనా? ఉప్పు, కారం, నూనె, కొద్దిగా ఉప్పు, కారం, నూనె వేసి ఉడకబెట్టుకున్నారంట. సో ఉడకబెట్టుకుంది ఇలా వచ్చింది కదండి. అవునండి. అది దీంట్లో వేసేయండి. అయిపోయింది. అయిపోయింది. తీసేద్దాం మరి. తిద్దాం. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అయిపోయిందండి. దీనికి తీసేసుకుందామా బౌల్లోకి? తీసుకుందాం. రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పను. ఇది నువ్వు టేస్ట్ చూడగలి ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కోడిగుడ్డు, మునక్కాయ, టమాటా, ఉలవచారుకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్డు, మునక్కాయలు, టమాటాలు, ఉలవచారు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పోపు దినుసులు, నూనె. కోడిగుడ్డు, మునక్కాయ, టమాటా, ఉలవచారు తయారు చేసే విధానం: ముందుగా పాన్లో నూనె వేడి చేసి ఎండుమిర్చి, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి
దోరగా వేగించిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఉలవచారును వేసి ఉడికించిన గుడ్లకు ఘాటు పెట్టి వేసుకోవాలి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న టమాటా మునక్కాయ కూరను ఉడుకుతున్న ఉలవచారు మిశ్రమంలో వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీరను వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కమ్మటి కోడిగుడ్డు మునక్కాయ టమాటా ఉలవచారు వేడివేడి అన్నంలో తినటానికి రెడీ. ఫర్ ఇన్నోవేటివ్ అండ్ యమ్మీ రెసిపీస్ లాగ్ ఆన్ టు www.youtube.com/recipe.